కడప జిల్లా పోర్మామిల్ల మండలంలోని చల్లగిరిగెల గ్రామంలో శ్రీ పట్టాభి రామస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. గ్రామీణ ప్రాంతాల సైతం భక్తులు వేలాది మంది తరలివచ్చి సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎద్దుల పందాలు, భజన బృందాలు, అన్నదానం కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా భారీ సంఖ్యలో భక్తులు రావడంతో వారికి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా పోరుమామిళ్ల ఎస్ఐ మోహన్ తమ సిబ్బందితో పాటు దేవస్థానం కమిటీ మెంబర్లు జి రామచంద్రారెడ్డి, గంట జయరామిరెడ్డి, బండి రామిరెడ్డి, చంద్రశేఖరరెడ్డి, బి వెంకటేశ్వర్లు, సుబ్బరామయ్య, వెంకటరామయ్య, నరసింహులు యాదవ్, సీతారామయ్య, రమణయ్య, సిద్ధు రఘురామిరెడ్డిలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా శ్రీ పట్టాభి రామస్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీనివాసాచారి 90 న్యూస్తో మాట్లాడుతూ, కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని చల్లగిరిగెల గ్రామంలో శ్రీ పట్టాభి రామస్వామి దేవస్థానంలో శ్రీరాముల కళ్యాణ మహోత్సవం కార్యక్రమానికి వేలాది మంది భక్తులు వచ్చారని, సీతారాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారని ఆయన అన్నారు. అదేవిధంగా కరోనా వైరస్ ప్రభావంతో భక్తులు దేవుని సన్నిధిలో ఉండటానికి వీలులేదు కనుక పూజలు నిర్వహించి వెళ్లిపోతారన్నారు. అదేవిధంగా వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కమిటీ ద్వారా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. దర్శించుకోవడం జరిగింది.